ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు మరణాలు, మరోవైపు కేసులతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 67 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. కోవిడ్ వల్ల కడపలో 9 మంది మృతి చెందగా చిత్తూరు జిల్లాలో 8 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో 8 మంది, నెల్లూరు జిల్లాలో 7 మంది, గుంటూరులో 6 మంది మృతి చెందారు. కృష్ణా జిల్లాలో 5 మంది, కర్నూలులో 5 మంది, విశాఖలో 5 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరిలో 4, అనంతపురంలో 3, తూర్పుగోదావరిలో 3, శ్రీకాకుళంలో 2 మృతి చెందగా విజయనగరంలో మరో 2 మృతి చెందారు. మరోవైపు నమోదవుతున్న కేసులు మరింత ఆందోళన రేపుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9901 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1398 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 680, చిత్తూరులో 932 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 479 కేసులు, కడపలో 792 కేసులు, కృష్ణా జిల్లాలో 467 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 505 కేసులు, నెల్లూరు జిల్లాలో 711, ప్రకాశంలో 1146, శ్రీకాకుళంలో 555, విశాఖపట్నంలో 584, విజయనగరంలో 583, పశ్చిమ గోదావరిలో 1069 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 557,585కు చేరుకుంది. ఇప్పటి వరకు 457,008 మంది కరోనా మహమ్మారిని జయించి పూర్తి స్థాయి ఆరోగ్యవంతులయ్యారు. 95,733 మంది వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా గత 24 గంటల్లో 67 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 4846కు చేరుకుంది.